ఈ రోజు మనం పన్నగంటి ఆకుతో తాలింపు ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఆకును బంగారంతో పోల్చడం అతిశయోక్తి కాదు, ఎందుకంటే దీనిలో అన్ని ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకు తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, అవన్నీ మనం ఇప్పుడు వంట చేస్తూ మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుంబాస్ కిచెన్. దీని పేరు పన్నగంటి ఆకు. మీలో ఎంత మందికి తెలుసు ఈ ఆకు, నాకు కమెంట్స్ లో చెప్పండి. ఈ ఆకు పిల్లలకు తినిపించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందండి. ఇంకెళ్ళి ఈ ఆకు టక్టక్గా క్లీన్ చేసుకుని ఫ్రై చేసేసుకుందాం. పనగంటి ఆకు అంతా నేను ఒకసారి అంతా క్లీన్ చేసుకున్నానండి, చూసుకున్నాను ఏమన్నా పురుగులు అవి ఉన్నాయేమో అని చూసుకొని మొత్తం ఇది ఒక 3 సార్లు ఉప్పేసి బాగా కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తరుక్కోండి. మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిందండి, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, మినప్పప్పు. మినప్పప్పు వేగాక దంచిన వెల్లుల్లి, తరిగి పెట్టుకున్న ఆకుకూర కలుపుకుందామండి తిరగమాటంతా పట్టేటట్టు. ఆకుకూరలు ఎప్పుడు మరీ సన్నగా తరుక్కోకూడదండి, కొంచెం మీడియంగానే తరుక్కోవాలి. అలా సన్నగా తరిగితే వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. ఇది ఇప్పుడే పొలంలో కోసుకొచ్చాం కాబట్టి ఊరికే ఉడికిపోతుందండి త్వరగానే. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుంటామండి, కొంచెం పసుపు. ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఆకు ఉడకడానికి కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటున్నానండి. ఉడికించుకుందాం. ఈ ఆకులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ చాలా ఉన్నాయండి. అవి పిల్లల ఎదుగుదలకు బాగా సహాయపడతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి ఈ ఆకును తప్పనిసరిగా మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆకుకూర తాలింపుకి పైన చల్లుకోవడానికి పౌడర్ రెడీ చేసుకుంటున్నాం అండి. శనగకాయలు, కొద్దిగా శనగపప్పు, తినే శనగపప్పు, మిక్సీ పట్టుకుందాం. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇది ఉడికిపోయింది, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకుంటూ మనం పాట పాడుకుందాం. జాజి మల్లి తోటలోన ఊసులాడే గోరు వంక, ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేని ఈ లాగిరిలో. మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పొన్నగంటి కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం.